మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలలో కాపాడి తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించి ఈ నూతన సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారాన మిమ్మల్ని స్తుతించుకునేటటువంటి భాగ్యాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ కూడా తండ్రి మీరు దయచేసినందుకు మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం తండ్రి, మీకు ఏది ఇష్టమో, భూమి మీద మేము ఎలా బ్రతికితే తండ్రి మిమ్మల్ని చేరుకోగలమో, అట్టి మాటలను తండ్రి మీరు మాకు వినిపించండి. దాని ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డలుగా తండ్రి, మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు. నాతోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగా జరుపుకున్నారా పండగ? అమ్మా బాగా జరుపుకున్నారు, వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉండాలి. అమ్మా మనం భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం చాలా సంతోషంగా ఉండాలి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా సంతోషంగా ఉండాలి. భూమిని విడిచిపెట్టిన తర్వాత సంతోషం ఏంటండి అని అనుకోవచ్చు. ఈ జీవితం తరువాతే నిజమైనటువంటి జీవితం అనేది మనకు ఆరంభమవుతుంది. అది మనం బాగా గమనించాలి. విత్తనం మనం చాలాసార్లు విన్నాం, ఒక విత్తనం భూమి మీద ఉన్నదానికంటే భూమి లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది దానికి. అవునా కదమ్మా? ఒక విత్తనం భూమిలోకి పడిపోయిన తర్వాత ఆ విత్తనం ఏమైపోతుంది? చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళులో నుంచి, ఆ చచ్చిపోయినటువంటి దానిలో నుంచి ఒక మొలక, ఆ తర్వాత ఒక మొక్క, ఆ మొక్కే ఒక చెట్టు, ఆ చెట్టే ఒక మహావృక్షము, ఆ మహావృక్షం మీద ఎన్నో పక్షులకు నిలయమవుతుంది, ఎందరికో నీడనిస్తూ ఉంది, ఎన్నో ఫలాలు వస్తాయి, ఎన్నో ఆకులు, ఎన్నో కొమ్మలు, కొత్త జీవితం. చూసారా? కనుక ఆ జీవితం అనేది దానికే ఉంటే ఈ భూమి మీద మనం మన జీవితం ముగిసిన తరువాత మరొక కొత్త జీవితం రాబోతూ ఉంది. ఆ కొత్త జీవితం రాబోతుంది అని అంటే అది ఏదో సర్వసాధారణంగా సింపుల్గా రాదు. అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు, అనేక ఆపదలు మనం దాటినప్పుడే ఆ కొత్త జీవితాన్ని మనం ప్రారంభించగలం, ఆ కొత్త జీవితాన్ని అందుకోగలం. ఆ ఆపదలలోని ఆ జీవితాన్ని మనం అందుకోవాలి అనంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? 2020 మీరు అందరికీ తెలుసు అమ్మా, 2020 ఒక సెడుగుడు ఆడేసుకుంది మనతోని. అమ్మా 2020 మ్యాచ్ ఆడింది మనతోని. ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయండి. ప్రపంచ దేశాలు షట్ డౌన్ అవటం ఎప్పుడైనా చూసారా? ప్రపంచ దేశాలను మోతేశాడు దేవుడు. ఏమండి? ప్రపంచంలో మేధావులు అనుకున్న వారు, ధనవంతులు అనుకున్న వారి దగ్గర నుండి సామాన్యులుగా ఉన్న భిక్షగాళ్ళ వరకు కూడా ఎన్నో శ్రమలండి. బయటికి వద్దామంటే భయం. ఏమండి? షేక్ హ్యాండ్ ఇద్దామంటే భయం. ఏమండి? ప్రేమగా హత్తుకుందామంటే భయం. మన బంధువుల ఇళ్లలో చనిపోతే ఆ చనిపోయిన వారికి వీడ్కోలు చెబుదామని వెళ్ళటామంటే భయం. ఎన్ని ఆపదలు, ఎన్ని శ్రమలు 2020లో చూసామండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా కూడా ఆపదలు ముగిసిపోయాయి అనుకోవద్దు. ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా మనం అనేక శ్రమలు, అనేక ఆపదలు, ఆపత్కాలం అనేది మనకి ఇంకా కూడా రాబోతూ ఉంది. 2021 కాదే, ఇదే కాదు, మన జీవితకాలం అంతా కూడా ఆపదలు అనేవి రాబోతూనే ఉంటాయండి. మన జీవితకాలం అంతా కూడా ఆపదల్లోనే ఉన్నాయి. మరి ముఖ్యంగా నిత్య జీవాన్ని పొందాలి అని అంటే కూడా మనం అనేక ఆపదలు, అనేక శ్రమలను దాటి వెళ్ళాలి. దేవుడు ఈరోజు మనకు అద్భుతమైనటువంటి ఒక సంగతిని మనకు తెలియజేస్తున్నారండి. ఒక మాట చదువుదాం ముందుగా. కీర్తనల గ్రంథం అమ్మా, మీరు చాలామంది అనుకుంటారు రవణ్ వచ్చిండంటే మాత్రానికి గంటల తరబడి వాక్యం చదువుతాడు అనుకుంటారు. అమ్మా అనుకుంటున్నారు కదా, అన్న వచ్చిండంటే చాలు వాయించేస్తాడు అనుకుంటున్నారా?
కొన్ని మాటలు జాగ్రత్తగా మన జీవితాలకు అవసరమైన కొన్ని మాటలు ఓకే ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము ఈరోజు ఎంతోమంది అండి ఆపదలలో చిక్కుకొని శ్రమలలో చిక్కుకొని సుమారుగా 18 లక్షల మంది ప్రపంచంలో ప్రాణాలు కోల్పోయారండి. అమ్మ మన దేశంలోనే సుమారుగా 1.5 లక్ష మంది చనిపోయారు ఈ మధ్యకాలంలోనే. గత 7-8 నెలల క్రితం ఎంతమంది చనిపోయారు మన మధ్యలోనే? 1,50,000 మందికి పైచిలుకు చనిపోయారండి. ఇంకా ఎంతో ఎన్నో ప్రమాదాలు ఆపదలు అనేవి మనల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఒకటి పోతే ఒకటి ఆపదలు అనేవి వస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు మనకు మనల్ని తృప్తిపరిచేటటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారండి. ఎంత మంచి మాట అంటే ఆయన ఏమంటున్నారు చూడండి, 15వ వచనం కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము అని అంటున్నారండి. అమ్మా మా అందరికి బాగా నచ్చింది కదా ఈ మాట. ఏమంటున్నారు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము అని అంటున్నారండి. ఏమండి ఆపత్కాలంలోని మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అమ్మా మనకెవరు గుర్తొస్తారు? నిజం చెప్పాలా అమ్మా? దేవుడు అనే మాట ఇక్కడ ఆ మాట చెప్పకపోతే బాగోదు కాబట్టి చెబుతున్నారు. అమ్మా సడన్గా యాక్సిడెంట్ అయింది ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? అంబులెన్స్ గుర్తొచ్చింది, లేకపోతే ఫోన్ ఎక్కడుందో గుర్తొచ్చింది ఏమా, లేదా సడన్గా రోగం వచ్చేసింది ఎవరు గుర్తొస్తారు? ఏమా ఇల్లు సడన్గా కూలిపోయింది, అప్పులు పాలైపోయినావు, ఏం చేయ ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? ఎవరన్నా ఇస్తే బాగు, గవర్నమెంట్ వాళ్ళు మనకు స్కీములో ఇల్లు ఇస్తే బాగు, లేకపోతే వాళ్ళు ఇస్తే బాగు, ఈ డబ్బున్నాయినట్టు ఏం దగ్గరకు పోతే బాగు, అందరి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ నిజంగా మనకి నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి మీరు, మా దేవుడు ఉన్నాడులే మాకేం కాదులే అని నిజంగా అనుకుంటామా? అసలు ఫస్ట్ దేవుడు గుర్తొస్తాడా మనకి? నిజం చెప్పాలా అమ్మా గుర్తొస్తాడా? ఆయన ఉన్నాళ్ళే నాకు ఎలాంటి ఇబ్బంది కాదు అని అనుకుంటామా? అనుకోవండి. ఎందుకనంటే మన విశ్వాసం ఎంతవరకు వచ్చేసిందంటే అంతవరకే వచ్చి ఆగిపోయింది. మనం మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి అనేది మనం ఇవ్వటం లేదు. ఆ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అనేది ఇవ్వటం లేదు, ఆయనకి ఇవ్వటం లేదు. మన ఆలోచనలన్నీ కూడా ప్రపంచం చుట్టూ తిరిగి అందరూ నో అన్న తర్వాత ఇక మనకి ఎక్కడ దిక్కు లేదు అనుకున్నప్పుడు ఎవరి దగ్గరకు వస్తాం? ఇప్పుడు మనల్ని జనరల్ ఇంకొక మాట చెబుతాను మీకు అర్థం కావటం కోసం. రోడ్డు మీద ఎవడని కొడతాను అనుకోండి మనల్ని సడన్గా ఆపి, మీరేం చేస్తారు చెప్పండి? అక్కడే మోకరించి నాయన నువ్వున్నో తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు అంటారా? అంటారా? మీరేం చేస్తారు? అరే ఇక్కడే ఉండరా, అరే ఇక్కడే ఉండరా, నేను మళ్ళీ వస్తారా అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? లేకపోతే వెంటనే మన అన్నయ్యకో మన బంధువులకో ఫోన్ చేసి ఇదిగో పలానోడు నన్ను కొడుతుండు మీరు తొందర రండి ఎక్కడున్నారు? అవునా కదా? ఎవరు గుర్తొస్తారమ్మా? మనుషుల్ని అందరినీ. ఓకేనా? తర్వాత ఎక్కడికి పోదాం? పోలీస్ స్టేషన్కి పోదాం బండి, వీడంతేందో తేలవాలని అనుకుంటాం. కానీ ఎవరి దగ్గరకు రాము? ఏ ఆపదైనా కూడా, చిన్నదైనా పెద్దదైనా కూడా, ప్రేమైన దేవుని పిల్లల చిన్న విషయాలలోనే మనం దేవుని దగ్గరకు రాలేకపోతే పెద్ద విషయాల్లో ఇంకేమొస్తామండి చెప్పండి? కనుక దేవుడు అంటున్నారు చాలా గొప్ప సంగతి మాట చెబుతున్నారండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను అని అంటున్నారండి. నీకు ఎలాంటి ఆపదైనా పర్వాలేదు. ఈ ఆపదల గురించి ఎందుకు చెబుతున్నారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మహా విపత్కరమైనటువంటి ఆపద మన జీవితంలో ముందుంది. సాతానుని గెలవటం అంటే మామూలు కాదండి. భూమి మీద నరమాత్రులుగా బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులల్లో సాతానును జయించాలి అనంటే మనకెవరి సహాయం కావాలి చెప్పండి? అమ్మా పాకిస్తాన్ నుండి కొట్టాలి అంటే మన దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండాలి? అమ్మా వాళ్ళకంటే స్ట్రాంగ్ వెపన్స్ ఉండాలి. సాతానుడేమో పాకిస్తానోడు కంటే చిన్నోడేం కాదు. ఓకేనా? వాడికి 1000 రెట్లు పెద్దోడు. చాలామంది అర్థమవుతుందా మీరు? ఇది ఒక మామూలుగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను మార్చుకోవచ్చు. పాకిస్తాన్ వాళ్ళైనా సరే అవకాశం దొరికినప్పుడు మార్చవచ్చు, దేవుని మాటలు చెప్పి మార్చవచ్చు. కానీ సాతానుడు అనేవాడు మారేవాడు కాడు, మనల్ని దేవుని దగ్గరికి పోనిచ్చేవాడు కాదు. అలాంటి వాడిని జయించాలి అంటే మనకు ఖచ్చితంగా కూడా ఎవరుండాలి, మనకెవరుండాలి మన వెనక? అప్పుడప్పుడు అంటుంటారు
నా వెనక ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నాడు అని అంటాడు. ఓకేనా? ఎవరుండాలి మన వెనక? దేవుడు అంటున్నారండి, ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించేదను. అలా విడిపించటం వలన ఏమవుతుంది? నీవు నన్ను మహిమపరిచెదవు, నీవు నన్ను మహిమపరిచెదవు. భూమి మీద మహిమపరచటం కోసమే మనం వచ్చామండి. దేవుణ్ణి మహిమపరచటం కోసమే మన జీవితం అనేది. భూమి మీద ఆయన్ని మహిమపరచటం కోసం, ఆయన చిత్తాన్ని జరిగించటం కోసం భూమి మీద సాతానును జయించి ఆయనతో కూడా నిత్యము బ్రతకడానికే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడండి. ఈ జీవిత పరమార్థం తెలియనటువంటి ఎందరో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద జీవితమే జీవితం అనుకుంటున్నారు. ఇక్కడే ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడే కార్లు కొనుక్కోవాలి, ఇక్కడ ఏదో సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఒకనొక దినాన ఏది ఉన్నా, ఎవరు లేవున్నా, ఎవరు లేకపోయినా అన్నింటినీ ఇడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఇవి కళ్ళ ముందు మనకు జరుగుతున్నా కూడా మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు లేవండి. ఉంటున్నాయా? ఎన్నో మరణాలు మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఏమండి, ఎన్ని కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ధనవంతులు ఈ మధ్యకాలంలో రాలిపోలేదు చెప్పండి. ఏమండి, 2020లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీకు తెలుసు, ఇండియా మొత్తం ఫేమస్, ప్రపంచంలోనే ఆయన పాటల్లో అన్ని చాలా భాషలలో పాడారు. ప్రపంచంలోనే తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ పాడారు అయితే నాకు తెలియదు, కానీ ఇంకా తమిళు, మలయాళం, ఏమా మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషలలో పాడారు. ఎంతో డబ్బు సంపాదించుకున్నారు, ఎంతో పేరు సంపాదించుకున్నారు, ఎందరినో అభిమానులను సంపాదించుకున్నారు. కానీ చూసారా, ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగారా? ప్రాణం అనేది నిలబడదు ప్రియమైన దేవుని. ఎవరిదైనా సరే అంతేనండి. ఇక్కడ ఒక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు మన మధ్యలోంచి వెళ్ళిపోయారండి. ఎంతోమంది గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. నిన్ను నన్ను ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు? నిన్ను నన్ను ఇంకా ఎందుకు ప్రేమించి 21లోకి అడుగు పెట్టడానికి నిన్ను నన్ను ఎందుకు ప్రేమించి ఈ దినాన సజీవ లెక్కలో కూర్చోబెట్టాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన్నే మహిమపరచాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు భూమి మీద జరుగుతున్నటువంటి మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఆపత్కాలాలు మానవ జీవితంలోనే వస్తూ ఉంటే దేవుడు అంటున్నారు, నాయనా నేను నీకున్నా, నేను నీకున్నాను, నువ్వేమీ భయపడొద్దు. ఏమండి, జనరల్గా పిల్లలు రోడ్డు మీద నడిచేటప్పుడు ఏదన్నా కనుక కుక్కరికి వచ్చింది అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు? గుక్కబట్టి ఏడుస్తాడు. అదే పక్కన తండ్రి ఉన్నాడు అనుకోండి, పక్కన తండ్రి చేయబట్టుకున్నాడు అనుకోండి, కుక్క వస్తే ఏం చేస్తాడు? కుక్క వస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ రాయి తీసుకొని ఇసిరేస్తాడు, అవసరం అనుకుంటే నాన్న మీదకి ఎక్కగలుగుతాడు. ఎందుకు? ఎందుకనంటే మా నాన్న పక్కన ఉన్నాడు కాబట్టి నాకేం కాదు అన్న ధైర్యం. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు మనం ఎవరిని ధైర్యంగా ఉండాలి? ఆయన్ని ముందు పెట్టుకొని మనం ధైర్యంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మీకు చరిత్రలో జరిగినటువంటి ఒక సంగతి చెబుతానమ్మా. ఆపత్కాలంలోని దేవుడు ఎంత గొప్పవాడిగా ఉంటాడు. ఇంకొక మాట కూడా చదువుదామండి. కీర్తనల గ్రంథంలోని ఇంకొక అద్భుతమైనటువంటి మాట అంటున్నారండి. 46వ కీర్తన మొదటి వచనం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని అన్నారండి. మనకు దేవుడు ఎలా ఉన్నాడంట? ఆశ్రయము. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చేసే నాయన, నేనున్నా, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి ఆయన నమ్ముకున్న వారిని ఆయన మోసగించేవాడు కాదండి. భూమి మీద మనుషుల అభిప్రాయాలైనా సరే మారతాయేమో, కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి యథార్థంగా గనక నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచితే, దేవుడు పాదాల దగ్గర ఉంచుకోడండి, నిన్ను తన ఒడిలో, తన కౌగిట్లోకి తీసుకుంటాడు. తన అరిచేతిలో నిన్ను చెక్కుకున్నవాడు, నిన్ను ముదిమి వరకు ముద్దాడేటటువంటి గొప్ప తండ్రి, ఆ తండ్రి చేతులకు వెళ్ళటం కంటే ఇంకా అంతకంటే గొప్ప భాగ్యం ఎవరికి కావాలండి? ఎంత మంచి మాట అంటున్నారు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. బైబిల్లోని ఒక రాజు గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. అమ్మా ఎంత బాగా దేవుడు ఈ సహాయాన్ని ఎలా పొందగలిగాడో జాగ్రత్తగా చూద్దాం. అమ్మా మనం కూడా మన జీవితాల్లో అలా మార్చుకోవాలి, మన జీవితాలని అలా మలుచుకోవాలి. మన జీవితంలో ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి, దేవునికి ఏది ఇష్టం లేదో అది మనం దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దయ కావాలనుకోండి మనం ఏం చేయాలి చెప్పండి? మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారి దయ కావాలనుకోండి ఏం చేయాలి? ఎమ్మెల్యే గారు ఏ జెండా పడితే దానికి ఆపోజిట్ జెండా పట్టినమనుకోండి వెంటనే ఏం చేస్తాడు? ఈ ఇల్లు క్యాన్సిల్ అని అంటాడు. ఎందుకు? ఆయన జెండా వేరు, మన జెండా వేరు, అంతేనా? రెండోది వచ్చేసరికినే ఆయనకి నచ్చినట్టుకుంటేనే ఆయన దయ మన మీద ఉంటుంది. అమ్మా దేవుని దయ మన మీద ఉండాలి అని అంటే మనల్ని మనం మలుచుకోవలసినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయండి. ఒక వ్యక్తి తను తాను మలుచుకుంటున్నాడు. మీ అందరికీ కూడా బైబిల్ చరిత్ర అంతా కూడా చదవటం కోసం ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను మీకు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అందరికీ తెలుసు. అతని కుమారుడు ఇస్సాకు. అసలు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే యేసు ప్రభు కోసమే ఎన్నుకున్నాడండి. చాలామందికి తెలియదు అబ్రహామును ఎందుకు ప్రత్యేక పరిచాడు అని అంటే యేసు ప్రభు భూమి మీదకి రావాలి కాబట్టి. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి రావాలి? నువ్వు నేను నరకానికి పోతాం కాబట్టి. అమ్మా మనం ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం కాబట్టి. మనం నరకంలో నుంచి తప్పించుకోవాలి అని అంటే మనల్ని ఎవరు కాపాడాలి? మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన మాత్రం ఎక్కడ ఉన్నాడు? ఆయన సిలువలోని తన రక్తంతో మనల్ని కడిగాడు. మన పాపాలని ఆయన రక్తంతో, సిలువలో రక్తంతో కడిగి ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాను అని అంటే లేదు లేదు, మేము సింహాసనం మీదకు పోము నరకానికి పోతాం అని అంటే అంతకంటే దౌర్భాగ్యులు ఇంకెవరన్నా ఉంటారా? ఆ ఆపదలోంచి రాండి రాని ఆయన, ఆపత్కాలం మీకు ముందుంది, ఆపత్కాలంలోని ఆశ్రయమును నేనే, దుర్గాన్ని నేనే, నా దగ్గరకు రండి సహాయం చేస్తాను అని అన్నప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టుకోకూడదు ప్రేమైన దేవుని పిల్లలారా. విశ్వాసులకు తండ్రి, ఒక చరిత్రను చూద్దాం ఈరోజు, ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు, అతని కుమారుడు యాకోబు, వీళ్ళందరూ కూడా వాగ్దానంలో ఉన్నవారు, యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నవారు వీళ్ళు. ఇలా యాకోబుకు 12 మంది సంతానం, మగపిల్లలు. ఆ 12 మందిలో యోధా గోత్రంలో యేసు ప్రభువుల వారు రావాలి. ఈ యోధా గోత్రంలో రావడం కోసం ఆ రాజ్యం, 12 గోత్రాల రాజ్యం రాజుల పరిపాలనలోకి వచ్చింది. అందులోని మొదటి రాజు అయినటువంటి సౌలు మహారాజు, రెండవ రాజు దావీదు మహారాజు, మూడవ రాజు సొలొమోను మహారాజు. ఈ మహారాజులు ముగ్గురు కూడా 12 గోత్రాలని కలిపి పరిపాలించారండి. అమ్మా 12 గోత్రాలను ఏం చేశారు? కలిపి అందరినీ కలిసి ఉన్నారు, అందరూ యునైటెడ్గా ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. ఆ రాజ్యాన్ని పరిపాలించారు. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. ఉత్తర రాజ్యం ఒక పక్క, దక్షిణ రాజ్యం మరొక పక్క. ఉత్తర రాజ్యంలోనేమో 10 గోత్రాలు నిలిచాయి, దక్షిణ రాజ్యంలోనేమో 2 గోత్రాలు నిలిచాయి. ఇది మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పినాను నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా. అమ్మ గుర్తుంది కదా, మరలా ఒకసారి, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. దక్షిణ రాజ్యంలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమేమి అంటే బెన్యామీను గోత్రం, బెంజమీన్ అంటారు కదా, బెంజమీను గోత్రం, లేకపోతే బెన్యామీను గోత్రం, ఇంకొకటి యోధా గోత్రం. అందరు చెప్పండి ఏమేం గోత్రాలు ఉన్నాయి ఇటుపక్క? బెన్యామీను గోత్రం, యోధా గోత్రం, మిగిలినటువంటి గోత్రాలన్నీ 10 ఉత్తర రాజ్యం కిందకు ఉన్నాయండి. ఇప్పుడు ఉత్తర రాజ్యానికి ఒక రాజు వచ్చేసాడు, అతని పేరు యరోబాము. ఏం పేరు అతని పేరు? యరోబాము. ఇప్పుడు దక్షిణ రాజ్యానికి కూడా ఇంకొక రాజు వచ్చేసాడు. ఈ దక్షిణ రాజ్యానికి వచ్చినటువంటి రాజు పేరు రెహబాము. అందరు చెప్పండి ఇటుపక్క ఎవరున్నారు? బాబా నేను చెప్పొద్దు, ఎవరున్నారు? యరోబాము ఉన్నాడు. ఉత్తర రాజ్యానికి ఎవరు రాజు ఇప్పుడు? యరోబాము. దక్షిణ రాజ్యానికి ఎవరు రాజు ఇప్పుడు? రెహబాము. రెహబాము తర్వాత వచ్చిన రాజు అబియా. ఎవరు చెప్పండమ్మా? అబియా. ఫస్ట్ రెహబాము, నెక్స్ట్ అబియా, మూడవ రాజు పేరు ఆసా. ఏంటది? రెహబాము, అబియా, ఆసా. అందరు చెప్పాలి ఇప్పుడు, రెహబాము, అబియా, ఆసా. పేర్లు మర్చిపోవద్దు జీవితంలో ఎప్పటికీ కూడా. మరలా ఒక్కసారి చెప్తాను అందరూ, రెహబాము,
అభియా ఆశ. ఈ ఆశ వచ్చేటప్పటికీ రాజ్యం ఎలా ఉంది అని అంటే అస్తవ్యస్తం అయిపోయిందండి. పురుషగాములు అని అంటాం బైబిల్లో రాయబడినటువంటి మాట. పురుషగాములు అని అంటే వివాహం ఎవరెవరికి జరగాలి? ఒక స్త్రీకి ఒక పురుషునికి జరగాలి అన్నది దేవుని సంకల్పం. దేవుని పిల్లలనబడిన ఈ దరిద్రులు ఎవరోళ్ళు? దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి జనం ఎలా అయిపోయారు అంటే, ప్రేమైన వారలారా, పురుషులు పురుషులు వివాహం చేసుకునే స్టేజ్కి వచ్చేసారండి. వాళ్ళని ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఉరికిచ్చి కొట్టొద్ది వెళ్ళని. పురుషగాములు అక్కడ ఉంటున్నారు. రాజ్యంలో యెహోవా నామం అనేది మరుగైపోయింది. యెహోవా నామం అనేది, యెహోవా గురించి భయపడే వాళ్ళు లేరు. దేవుడు అంటే భయం లేదు. రాజ్యం అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడికి ఎందరో అన్య దేవతలను, అంతకుముందు ఉన్న రెహబాము, ఆ తర్వాత వచ్చిన అబియా, వీళ్ళు అక్కడికి ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఆ దేవతలతో నిండిపోయిందండి ఆ రాజ్యం. అలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చాడు ఎవరు? మిస్టర్ ఆశా. అందరూ చెప్పండి, ఆశా కాదు ఆశా. అమ్మా ఏం పేరు? ఆశా. వెరీ గుడ్. అతను వచ్చేటప్పటికి ఎలా ఉంది అని అంటే, ఆ ఇంట్లోని, ముఖ్యంగా ఆశా కుటుంబంలో, అమ్మా ఒక మాట అంటాను బాధపడద్దు, ఒక ముసల్ది ఉంది అమ్మా. ఎందుకనంటే అందరినీ నేను అన్నాం, దేవుని కోసం బ్రతికేటటువంటి తల్లులు మన ముందు ఉన్నారు. కానీ దేవుడు అంటే లెక్కలేనటువంటిది ఈ అవ్వ. ఏ అవ్వ? ఆశా వాళ్ళ అవ్వ. ఆమె పేరు మైక. మైక ఒక ప్లాన్ తీసుకుందండి, చూద్దండి ఒకసారి. కుటుంబంలోని ఎలా ఉంది అని అంటే పరిస్థితి, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. అమ్మా నేను అలా అన్నానని బాధపడద్దు అమ్మా, మీరందరూ నా తల్లులు. ఎందుకంటే మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారు. ఆమె దేవుణ్ణి లేకుండా చేయాలనుకుంది, అందుకోసం నేను ఆ మాట అన్నాను. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 9వ వచనం నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం నుంచి, ఇశ్రాయేలు వారికి రాజైన యరోబాము ఏలుబడి అందు 25వ సంవత్సరమున ఆసా యోదా వారిని ఏలనారంభించను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు ఏమా? ఏందంట? అతని అవ్వ పేరు మైక. ఈ మైకమ్మ ఏం చేసిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం అమ్మా. ఏం చేస్తుంది ఏమా? ఈమె అభిషాలోము కుమార్తె. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంటమ్మా. వండర్ఫుల్ కదా. ఎలా ఉన్నాడంట ఇతను? యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? మీరు ఎలా ఉంటున్నారు? మేము డబల్ యథార్థంగా ఉంటామంటున్నారా అమ్మా? ఎలా ఉన్నాడంటే ఇతను? యెహోవా దృష్టికి మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు ఇతని మీద ఉందా లేదా? ఓకేనా? సెటిల్డ్ అందరూ? ఓకే, లెట్ అస్ ఫోకస్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఈమె అభిషాలోము కుమార్తె. ఆశ గురించి ఒక గొప్ప సంగతి చెబుతున్నాడండి దేవుడు. ఆశ ఎలా ఉన్నాడంట? తన పితరుడైన దావీదు వలె. దావీదు ఎంత గొప్పవాడో దావీదులాగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. చాలామంది అనుకుంటారు దావీదు తప్పులు చేశాడు కదా అనుకుంటున్నారు. కానీ దావీదు తప్పు చేసినా కూడా ఆ తప్పుని ధైర్యంగా ఒప్పుకొని ఆ తప్పు మరలా జీవితంలోని ఎప్పుడూ రిపీట్ చేయకుండా బ్రతికినటువంటి గొప్పవాడండి దావీదు. మనం ఎన్నిసార్లు తీర్మానం చేయలే? కొత్త సంవత్సరం రోజల్లా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా ఈ సంవత్సరం నీ కోసం ఇది వదిలిపెడతా, నీ కోసం ఈ తప్పు చేయను, ఇక నుంచి నేను కొత్తగా బ్రతుకుతాను అనుకుంటున్నాను. సంవత్సరం చివరికి వచ్చేసరికనే ఓకే, ఇంతవరకు గడిచిపోయింది, ఎందుకు గడిచిపోయిందమ్మా? ఓకేనా? గతాన్ని విడిచిపెట్టండి.
ఓకేనా? నీ జీవితంలో తెలిసి చేసావో తెలియజేసావో ఇక వదిలిపెట్టేసి ఒక ఆశలాగా గొప్ప నిర్ణయం తీసుకో. యెహోవా దృష్టి నీ మీద ఉండేలాగా తీసుకో. అమ్మా, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇక కొత్త సంవత్సరాలు వస్తాయో రావో మనకు తెలియదు. అవునా కదమ్మా? ఇక కొత్త సంవత్సరాలు వస్తాయో రావు, రాకపోయినా పర్వాలేదు. ఈ సంవత్సరంలోని దేవుడి ఒడిలో కన్ను మూయటం చాలా గొప్ప సంగతి కదమ్మా. మీరు ఏమనుకుంటారో కానీ నేనైతే అలానే అనుకుంటాను. వాక్యం చెబుతూ చెబుతూ రాలిపోయి అలా సడన్గా చచ్చిపోవాలి, అలానే అంతకుముందు పాపం చేసి వదిలిపెడతాడని కాదు. ఓకేనా? దేవుని దృష్టికి జాగ్రత్తగా బ్రతకాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళమండి, మిమ్మల్ని చూసి నేను, నన్ను చూసి మీరు. ఓకేనా? నా నేను వాక్యం చెబుతున్నాను, నా అక్కల ముందు, నా చెల్లెళ్ళ ముందు, నా అమ్మల ముందు నేను ఎలా ఉండాలి, గొప్పగా ఉండాలి, నా గురించి చెడుగా ఉండకూడదు అనేది నేను భయపడాలి. మిమ్మల్ని చూసి దేవుని ఎదుట నేను భయపడాలి, నన్ను చూసి మీరు కూడా దేవుని ఎదుట భయ మన అందరం కూడా. ఏమండి, మీకు ఒక మాట చెబుతానండి, తప్పు చేసామనుకోండి, తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఉంటుంది, ఉంటుందమ్మా. తప్పు చేశారనుకో, ఇంట్లో భార్య తప్పు చేసింది అనుకోండి, భర్త ముందు గజగజ అంటే లోపల భయం ఉంటుంది. తప్పు లేదనుకోండి ధైర్యంగా ఉంటారు. అవునా కదా? కాబట్టి మనం దేవుని ఎదుట తప్పులు లేని వారిగా ధైర్యంగా తలెత్తుకునేటట్టుగా, దేవుణ్ణి, నా తండ్రి నువ్వు నాకెందుకు ఇది చేయవు, నాకెందుకు చేయవు, నేను నీ ఎదుట మంచిగా ఉంటున్నాను కదా అనగలిగినటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పు చేసామనుకోండి, తప్పు చేస్తే మనం ఇంకా ఆయన ఏం అడుగుతాం చెప్పండి? అసలు ముందు మనమే సిగ్గుతో తల వంచుకుంటాం. ఆయన అడగటం వదిలిపెట్టండి, ఆయన ముందు తల వంచుకొని సిగ్గుతో తలదించుకుంటామండి. కాబట్టి ఆశలాగా మనం బ్రతకాలండి. ఏమంటున్నాడు ఆశ? ఎలా ఉన్నాడంట ఆశ? యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి. అమ్మా, పురుషగాములను ఏం చేశాడు? దేశంలో నుంచి. ఇది దేవుని యొక్క రాజ్యం, ఇది దేవుని యొక్క దేశం. ఈ దేశంలోని దేవుని చిత్తాన్ని జరిగించేవాడే ఉండాలి, కానీ ఈ దేశంలో నుంచి దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు ఉండకూడదని ఆ పురుషగాములను ఎవరెవరైతే పురుషులు వివాహం చేసుకోవటం కానీ అక్రమ సంబంధం పురుషులు మధ్య ఉంటుందో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఏం చేశాడంటే, ఇంకా తన పితరులు పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. విగ్రహములన్నింటినీ పడగొట్టెను. ఏమంటే, అంతకుముందు తండ్రులు ఉన్నారుగా, మరి అతని తండ్రి, అతని వాళ్ళకి ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి పితరులు రెహబాము కానివ్వండి, అబియా కానివ్వండి, మరి వాళ్ళు ఇలా చేశారా అనంటే వాళ్ళు చేయలేదు. మరి మనోడు ఎందుకు చేయాలి ఇలా? ఎందుకనంటే, నేను చిన్న వయసులోని దేవుని యొక్క రాజ్యంలోనికి పరిపాలన నాకు ఇచ్చాడు దేవుడు. అమ్మ, మీరందరూ కూడా ఒకటి గమనించండి అమ్మ, మీకు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆధిక్యతను దేవుడు ఇస్తాడండి. మీకు సంఘంలో కూర్చోవడానికి సంఘంలోని మీరే ఎందుకు పాటలు పాడాలి? సంఘంలో ఇంట్లోని మీకే ఎందుకు మంచి మర్యాద రావాలి? ఒక్కొక్క చోట దేవుడు ఒక్కొక్క విధంగా మనల్ని వాడుకుంటున్నాడండి. ఆ విలువ దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. రాజుగా అవకాశం ఇవ్వగానే నేను రాజుగా దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడు? ఆయన చిత్తాన్ని జరిగించడం కోసమే అనుకున్నాడు, ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నాడు. నడవటమే కాకుండా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ఏదైతే దేశంలో జరుగుతున్నాయో ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాడండి. ఏమండి, ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటి దూరం చేసేస్తున్నాడు. దేవునికి విరోధమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా తుడిచిపెడుతున్నాడు. పురుషగాములను వెళ్ళగొట్టాడు, విగ్రహాలను ధ్వంసం చేశాడు. తేరా చూసేసరికనే ఇంట్లోనే ఉంది మొసలిది. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? మైకా. ఏం చేసింది అనుకున్నారు తెలుసా? రాక వచ్చేసాడు మా మనవడే, మా మనవడు రాజు అయిపోతే ఇక నాకు తిరిగేంటి ఇక్కడ, కాబట్టి ఏకంగా నాకు కూడా ఒక విగ్రహం పెట్టించుకొని నేను ఒక దేవతను అయిపోతే పోవాలా అనుకుందండి. యెహోవాని ఇడిచిపెట్టి ఇక అందరూ ఎవరికి మొక్కాలా? అవకే మొక్కాలా? అవ కాళ్ళకు మొక్కాలా? అవక విగ్రహాలకు మొక్కాలా? ఇక దేవత ఇప్పుడు ఎవరు? పట్టపురాణి అవ్వాలనుకుందండి. ఎవరు? మన మైకమ్మే. చూసారా, దేవుడికి విరుద్ధమైన కార్యం. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నటువంటి, ఏమంటే బయట వాళ్ళకైతే చేసేసాడండి, ఇంట్లో వాళ్ళే దేవునికి విరుద్ధంగా మాట్లాడితే కొంత ఛాలెంజ్. ఇంకొక మాట చెబుతాను, పాస్టర్ గారు దేవుని పనిలో చక్కగా ఉన్నాడు, పాస్టర్మ గారు ఎదురు తిరిగింది అనుకోండి. ఇప్పుడు జనాన్ని మార్చడం ఈజీ, కానీ పాస్టర్మ గారిని మార్చడం ఈజీయా? ఏమండి, ఇప్పుడు మనవాడి పరిస్థితి ఎట్ట అయిపోయింది? పురుషగాములను బయట వాళ్ళు నెలగొట్టిండు, విగ్రహాలు బయట వాళ్ళు చేశారు కాబట్టి అవన్నీ పగలగొట్టిండు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి స్టెప్ తీసుకున్నాడు,
నాకు దేవుడి కంటే ఎవ్వరూ ఎక్కువేం కాదు. పద్ధతి మార్చుకుంటే మంచిది, పద్ధతి మార్చుకోలేకపోతే ఒక్క తన్నుదంతే ఎక్కడ ఉంటో పెద్దదానిమైన రెస్పెక్ట్ ఇస్తానంటే చాలా ఓవర్ చేస్తాను అవ్వా. కాబట్టి పట్టపరాని వేషాలు ఇవన్నీ కూడా ఇక్కడ కుదరవు. నేనే ఆయనకు ఒక సేవకుడిలాగా ఉంటూ ఉంటే నువ్వేంది పట్టపరాని అనుకోని, నువ్వు దేవునికి దేవుని బిడ్డలను దూరం చేయాలని నీకు చెడు ఆలోచన ఎందుకు వచ్చింది? చెడు ఆలోచన ఎందుకు వచ్చింది? కాబట్టి అలాంటి ఆశలు అసలు జరగటానికి వీల్లేదు. నేను నీ మనవడను అనుకొని నీకు ఇష్టానుసారంగా ఉంటాను అనుకున్నామేమో, నాకు దేవుడు అనుమతి ఇచ్చింది ఆయనకి ఇష్టడైన వాడిగా ఉండటానికే తప్ప నీకేదో మేలు కలగటానికి, నిన్నేదో పట్టపరాన్ని చేయడానికి, నీకేదో విగ్రహాలు పెట్టడానికి కాదు అని అనుకున్నాడు. ఒక స్టెప్ తీసుకున్నాడు అండి. చూడండి ఏమంటున్నాడు, మరియు తన అవ్వ అయిన మైక అసహ్యమైన ఒక దానిని చేయించి. అమ్మా ఏం చేసిందంట, ఒక ఏం చేసిందంట అవ్వ, అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలపగా ఆశ ఆ విగ్రహమును ఏం చేశాడు మనోడు, దుగ్గు దుగ్గు కొట్టించాడట. చిన్న భిన్నములుగా కొట్టించి కీద్రోను వరను దానిని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను అని ఉందండి. చూసారా, ఇంటోళ్ళకైనా ఒకటే న్యాయం, బయటోళ్ళకైనా ఒకటే న్యాయం. ఇతని దృష్టిలో ఎవరు ముందు ఉండాలి? దేవుడు తప్ప ఎవరు కూడా ముందు ఉండొద్దు. దేవుడు తప్ప నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనాండి. చాలామందికి ఈ రోజులలోని పిచ్చి, పాస్టర్లు అంటే చాలామందికి పిచ్చి అండి. మా అయ్యగారు చెబితేనే మేము వాక్యం వింటామని అంటారు. అమ్మా మా అయ్యగారు చెబితేనే మేము వాక్యం వింటాం, లేకపోతే ఏం చేపట్టే నేను దేవుళ్ళలోకి వచ్చానంటావు. నో, అసలు నేనేవాడిని లేకపోతే ఆయనేవాడు ఇంకొకడెవరండి? దేవుని దృష్టిలో ఉన్నావు కనుక నువ్వు దేవుళ్ళలోకి వచ్చేసావు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నదానవు కాబట్టి దేవుడు నిన్ను లోపలికి రప్పించుకున్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగించటం కోసమే లోపలికి వచ్చేసావు. తేడా వచ్చిందనుకో ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఏమండి, ఒక మహాసామ్రాజ్యానికి తిరుగులేనటువంటి, మకుటం లేనటువంటి మహారాజుకు అవ్వగా పుట్టినటువంటి, ఏమండి రాజరికంలో పుట్టినటువంటి ఆమె దృష్టిలో ఎప్పుడైతే చెడు తలంపులు, తప్పుడు ఆలోచనలు దేవునికి విరుద్ధంగా వచ్చాయో, దేవుని ఎదుట నిలవలేకపోయాయి, దేవుని సేవకుడైనటువంటి ఆశ ద్వారా దాన్ని తొలగించబడ్డాయి, ఆమె పట్టపు దేవిగా కళ అంతా ఏమైపోయింది, ఎన్ని రోజులు ఏడిచి ఉంటుందో అసలమ్మ. మావోడు 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 అనుకుంటే ఈడేంది ఇట చేసిండు అనుకోనుంటుందండి. ఇంత గొప్పగా దేవుని దృష్టికి వెళ్తున్నాడండి. ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే, ఇతను దేవుని దృష్టికి యథార్థంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిలో ఒక ఆపద ఇతని జీవితంలోకి వచ్చేసింది. ఏమండి, మన జీవితంలో ఆపదలు చెప్పి రావు, వస్తాయా? మన జీవితంలో చెప్పి రావు, సడన్గా వస్తాయండి. నేను లాస్ట్ ఇయర్, గత సంవత్సరం నేను జూన్లో ఇక్కడికి వచ్చాను, జూన్ 17కి వచ్చాను. విజయవాడ నుంచి బెంగళూరుకి ఫ్లైట్లో వచ్చేసాం. ఫ్లైట్లో వచ్చిన తర్వాత అప్పటికే భయం వేస్తుంది నాకు, ఫ్లైట్ ఎక్కడం అంటేనే. అప్పుడు కరోనా మంచి సీజను, అలానే రోడ్లో వద్దామంటేనేమో రోడ్లు చాలా చోట్ల బ్లాక్ చేసి ఉన్నాయి, రానివ్వటం లేదు. పైగా చాలా గంటలు, ఇది ఇన్ని ఏమంటే కరోనా రెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా, రెడ్ జోన్స్ అంటారు కదా, ఆ జోన్స్ను దాటి రావాలి, పిల్లలు ఉన్నారు. ఈ అన్నిటికంటే విమానంలోనే డేర్ చేద్దాము, ఒక గంటన్నర రెండు గంటలు ఓపిక పడదామని అనుకొని మూతికి మాస్క్ పెట్టుకున్నాము, ముఖానికి షీల్డ్ వేసేసారు, చెమటలు పోతా ఉన్నాయి, చేతులకు సాక్సులు, కాళ్ళకు సాక్సులు మొత్తం మూసేసుకున్నామండి. అసలు పూర్తిగా ఎయిర్పోర్ట్లో దిగినాము, ఇంటికి వచ్చేసాము, చేతులకు ముద్రలు వేసేసారు. ఏంటి క్వారంటైన్ ముద్రలు, మీ అందరికీ తెలుసు కదా క్వారంటైన్ ముద్రలు అని. 17కి వచ్చాను, 23వ తారీఖు సాయంత్రానికల్లా ఒళ్ళంతా నొప్పులు నొప్పులుగా ఉంది. వారం రోజులు గడిచిన తర్వాత ఒళ్ళంతా నొప్పులు నొప్పులుగా ఉంది. అలా నొప్పులు ఉండగానే నేనేమనుకున్నాను అని అంటే, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, నొప్పులు నొప్పులు ఉండగానే వెంటనే పోయి ఏమన్నా సరే ఒకవేళ ఇబ్బందిగా ఉందేమో అనుకొని వేడి వేడి నీళ్ళతో స్నానం చేసుకొని మంచిగా అన్నం తిని పడుకుందాం, ఏం కాదులే అనుకున్నాను. స్నానం చేసుకున్నాను, స్నానం చేసుకున్న కానీ చలి స్టార్ట్ అయింది. చలి ఒక పక్క, ఒళ్ళు నొప్పులు, చూస్తా చూస్తూనే ఒక గంటలోనే 102 జ్వరం దాటిపోయిందండి. ఏం చేయాలి అర్థం కాలే. 11 అయింది నైట్, నేను మా మేనల్లుడు
ఇద్దరం కలిసేసి డేర్ చేసేసి ఈ విషయం గవర్నమెంట్కి చెబుదామా? వీళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ క్వారంటైన్కి పంపిస్తారేమో, పిల్లలు ఎక్కడుంటారు, ఎవరి ద్వారా నన్ను రోగం వస్తుందేమో, ఆపత్కాలం అనేది చెప్పిరాదు ప్రియమైన దేవుని పిల్లలారు. అలా అని హాస్పిటల్కి పోగానే, హాస్పిటల్కి ఒక చక్రవాళ్ళ హాస్పిటల్కి పోగానే వాళ్ళు చెప్పారనమాట, వచ్చేసరికి జర్నీ కనపడుతుందిగా, ఫ్లైట్లో వచ్చిన మన సంగతి ఇక్కడ ముద్ర కనపడుతుంది, మీరు ప్రయాణం చేసి వచ్చేసారు, మిమ్మల్ని ఇప్పుడు రాని, మీరు ఎమ్మంటే పోయి అక్కడ కరోనా టెస్ట్ చేయించుకోపోండి అని అన్నారు. మేడం సడన్గా జ్వరం వచ్చింది, ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఏదన్నా ఒక ట్రై చేయండి అని అంటే, లేదు లేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. కరోనా అది ఉంటుంది కదా, జోన్ ఉంటుంది కదా, ఆ జోన్లోకి పోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఒక డాక్టర్ వచ్చేసి టెస్ట్ చేసేసి అన్నీ చూసి ఒక మాట అన్నాడండి, మీకు కరోనా సింప్టమ్స్ ఇవ్వండి కానీ మీకు ఎందుకైనా మంచిది, రేపు ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీరు నా పేరు చెప్పండి అని అన్నాడండి. నా పేరు చెప్పండి అని చెప్పి ఒక డాక్టర్ చెప్పారు. తెల్లారిన తర్వాత ఆ డాక్టర్ పేరు చెప్పంగలోనే వాళ్ళు అన్నారు, ఏ డాక్టర్ పేరు చెప్పినా కూడా, ఏ డాక్టర్ అయినా పేరు చెప్పనివ్వండి, ఏ డాక్టర్ పేరు చెప్పినా కూడా లోపలికైతే అలో చేయం. హలో, ఓకేమా? ఏ డాక్టర్ పేరు చెప్పినా కూడా లోపలికైతే ఎలో చేయం, ముందుగా మీరు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే అని అన్నాడు. ఒకరోజు రెండు రోజులు అయిపోయింది, కరోనా టెస్ట్ చేయించేశాను, రిపోర్ట్ వచ్చేసింది నెగిటివ్ అని వచ్చేసింది, కరోనా లేదని వచ్చేసింది. మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోతే ఆ డాక్టర్ని కలవనేలే డైరెక్ట్గా, ఆ డాక్టర్ వచ్చేసి దూరంగానే ఉండి బ్లడ్ టెస్ట్లు మొత్తం రాసేసిండండి, 16 టెస్టులు రాసిండి ఒక జ్వరానికి, 16 టెస్టులు చేయించాను, 16 టెస్టులు అన్ని రిపోర్టులు రావాలిగా. మరి రిపోర్ట్లన్నీ వచ్చేసరికినే 4వ ఐదో రోజుకి వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా, డెంగ్యూ అని తెలిసింది. డెంగ్యూ అని తెలిసేసరికనే వాళ్ళు చివరికి నెక్స్ట్ డే రండి హాస్పిటల్లో జాయిన్ అయ్యేది కానీ అని అన్నారు. హాస్పిటల్లో చేరేసరికనే ప్లేట్లెట్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది, ఒకరోజు రెండు రోజులకే దగ్గరకి 20,000 డౌన్ అయిపోయింది. సడన్గా వచ్చేసరికి ఏమైపోయింది ఇప్పుడు చూడండి, హ్యాపీగా వచ్చేసాము, మరణపు అంచుకి ఆల్రెడీ వెళ్ళిపోయినాం ప్రియమైన దేవుని పిల్లల. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాను, తండ్రి బ్రతికిస్తే నీ సేవ చేసుకుంటాను, ఒక్కడైనా మారుస్తాను నా బ్రతుకులు బ్రతికిస్తే, చనిపోతే గనక నా బిడ్డల్ని నీ చేతికి అప్పగించుకోను, నా బిడ్డలు నన్ను నడిపించినట్టే నాకు దిక్కు లేనప్పుడు నువ్వే నన్ను నడిపించావు, నా బిడ్డలకు కూడా దిక్కు లేనప్పుడు నువ్వే నడిపించు, బ్రతికించే గనక నీ సేవ చేసుకుంటాను అని ప్రార్థన చేసుకుంటే ఒక చిన్న అవకాశం ఇచ్చాడండి. ఈరోజు దేవుని కృపను బట్టి మీ మధ్యలో వాక్యం చెప్పగలుగుతున్నాను. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆపత్కాలం అనేది ఎప్పుడు కూడా చెప్పిరాదండి, ఆపత్కాలం అనేది చెప్పిరాదు దేవుని. ఆపదలు అనేవి రెండు కారణాలను బట్టి వస్తాయండి. ఒకటి, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఆపదలు నీ జీవితంలోనికి వస్తాయి. రెండవది, నీ పాపం మూలంగా కూడా ఆపదలు నీ జీవితంలోనికి వస్తాయి. పాపం మూలంగానే ఆపదలు నీ జీవితంలోకి వస్తాయి. రెండవది, దేవుణ్ణి మహిమపరచడం కోసం కూడా ఆపదలు నీ జీవితంలోకి వస్తాయి. నీ విశ్వాసం ఎలా ఉందో టెస్ట్ చేయటం కోసం కూడా ఆపదలు అనేవి నీ జీవితంలోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఆలోచించండి, ఇక్కడ ఆశా బ్రతుకులో ఊహించనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆపద రానే వచ్చేసింది. ఒకసారి చూద్దాం అన్నమాట, దినవృత్తాంతముల రెండో గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముందుగా 9వ వచనం చూద్దామండి. 9వ వచనం 9వ వచనం ముందుగా చూద్దాం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి వేయి వేల సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుపోయెను అని ఉందండి. అంటే ఎవరు వచ్చేసారంటమ్మా ఇప్పుడు? ఒక కూషీయుడైనటువంటి జరహు, పేరు చెప్పండి, జరహు ఏ జాతి అవుతుంది? కూషీయుడైనటువంటి అతను ఎవరి మీదకి వచ్చేసాడు ఇప్పుడు? ఆశా మీదకి వచ్చేసాడండి. ఇప్పుడు ఆశా మీదకి రాగానే మీరు అందరూ బాగా ఆలోచించండి, ఇప్పుడు ఎంత సైన్యంతో వచ్చాడంట? 300 రథాలు, ఏనా 1,000 సైన్యము అనే మాట రాయబడింది. 1,000 సైన్యం అంటే ఎంత అమ్మా? 100,000 సైన్యం అంటే ఎంత అమ్మా? 100,000 అంటే 100,000 అంటే 1,00,000 అమ్మా? 1,000,000 అంటే అమ్మా ఎన్ని 10 లక్షలు. ఓకేనా? ఇప్పుడు
విస్తారమైనటువంటి సైన్యంతో ఇతను దిగాడండి. విస్తారమైనటువంటి సైన్యంతో ఎవరి మీదకి దిగాడు? ఇప్పుడు ఆసా మీదకి దిగాడు. ఇప్పుడు మనోడికి కూడా ఇప్పుడు యుద్ధానికి పోవాలంటే ఎంత ఉండాలా? ఇప్పుడు అతనికంటే రెట్టింపు అని ఉండాలా? అట్లీస్ట్ అతనికి ఈక్వల్గానైనా ఉండాలి. అమ్మా ఉండాలి కదమ్మా. మనోడి దగ్గర ఎంత ఉందో కూడా చూద్దాం. చూడండి ఒకసారి 8వ వచనం చూద్దాం. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 300,000 మంది యోధావారును కేడెములు ధరించి విల్లు వేయు 280,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. 300,000 వాళ్ళు, 280,000 ఈళ్ళు, మొత్తం కలిపి ఎంత? 500,000 మంది. వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా పొంతన ఉందా అమ్మా? ఇప్పుడు అంత డేర్ చేస్తామా? ఇప్పుడు మన మీదకు చైనా వస్తున్నప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? వాడికి ఇన్ని విమానాలు ఉన్నాయి కాబట్టి మనం వెంబడినే పోయి రఫేల్ యుద్ధాలు, యుద్ధ విమానాలు మనం కొనుక్కుందాం, లేకపోతే వాళ్ళకి ఇన్ని ట్యాంకులు ఉన్నాయి కాబట్టి మనకి ఇన్ని ట్యాంకులు కొనుక్కుందాం, వాళ్ళకి ఇంత సైన్యం ఉంది కాబట్టి మనం ఇంతమంది సైనికులు తయారు చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మనోళ్ళందరూ సిద్ధమైపోతున్నారండి. అవునా కదా? ఇప్పుడు ఒక విస్తారమైన సైన్యాన్ని ఢీ కొట్టాలి. ఇప్పుడు ఢీ కొట్టాలి అని అంటే ఇప్పుడు ఇతని దగ్గర అంత సైన్యం ఉందా? లేరు, లేరు. ఇప్పుడు డేరు ఎవరు చేయాలి? ఇప్పుడు ఒకవేళ యుద్ధానికి పోకపోతే, పోకపోయినా ప్రాబ్లమే, పోయినా ప్రాబ్లమే, పోతేనేమో ఓడిపోయే ఛాన్స్ ఉంది, ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది, పోకపోతేనేమో ఇంటికి వచ్చి కొడతాడు. ఎవరు అతను? జెరహు, అతని సైన్యం. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సమయాలలో ఇతను ఏం చేయాలా? ఊహించనటువంటి ఆపత్కాలం అంటే. ఈ ఊహించనటువంటి ఆపత్కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతనికి ఒకే ఒక ధైర్యం అంటే, నా సైన్యాన్ని బట్టి నేను గెలవలేను, నా బలాన్ని బట్టి నేను గెలవలేను, నాకున్నటువంటి రథాలను బట్టి, వాటి గుర్రాలను బట్టి, ఆ గుర్రాలకున్న బలాన్ని బట్టి నేను గెలవలేను, కానీ నా ఆశ్రయ దుర్గం ఒక ఆయన ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దావీదును చూసుకున్నాడండి ఒక్కసారి. దావీదు ఎలా గెలిచాడు? దావీదు తన శక్తిని బట్టి గెలవలేదు, దావీదు తన బలాన్ని బట్టి గెలవలేదు, కానీ తాను ఎవరినైతే రక్షణ శృంగము, ఆశ్రయ దుర్గముగా ఎంచుకున్నాడో ఆ దేవాది దేవుణ్ణి బట్టి గెలుచుకున్నాడు. అలా నేను బ్రతకాలి అంటే ఇప్పుడు ఇతను ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. వెంటనే వెళ్ళిపోతున్నాడండి. ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, ఏమన్నాడండి దేవుడు? ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఇప్పుడు ఆసా ఎవరికి మొర పెడుతున్నాడు? పక్కన ఎన్నో రాజ్యాలు ఉన్నాయండి. ఐగుప్తు రాజ్యం ఉంది. ఆ పక్కన ఎన్నో రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజులను కొంతమందిని సలహా అడగొచ్చుగా. ఇదిగో మా మీదకి వెళ్ళి యుద్ధానికి వచ్చేసారు, మీరు మాకు సహాయం చేయండి, మీకు మేమైనా సరే యుద్ధంలోని మేము కనుక గెలిచిన తర్వాత మీకు ఏదైనా సరే మీకు సహకరిస్తాము, మీకు ఎప్పుడైనా కనుక యుద్ధం వచ్చినప్పుడు మేము మీతో పాటు యుద్ధం చేస్తామని వాళ్ళని అడగొచ్చుగా. కానీ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకోసం ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి. నాకు బలము లేదయ్యా, తన బలాన్ని ఒక్కసారి అంచనా వేసుకున్నాడండి. ఏమండి, ఎవరున్నా సరే మనకెవరున్నారండి దిక్కు? మీరు ఒకసారి ఆలోచించండి. పేదవాళ్ళుగా పుట్టి మనం అదృష్టవంతులం ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఏమనుకుంటాం అంటే, చూసావా వాడి కారు ఉంది, నాకు ఏమీ లేదు, వాడికి బైక్ ఉంది, నాకు ఏమీ లేదు, వాళ్ళకి ఇల్లు ఉంది, సొంత ఇల్లు, నాకు అస్సలే లేదు అని అనుకుంటాం. కానీ నువ్వు దేవుణ్ణి అడగటానికి అన్ని విధాలుగా నువ్వు ముందున్నావు. వాడేవి అడుగుతాడు ఇంకా? అవునా కదా? వాడికి అన్నీ ఉన్నాయి కాబట్టి కామన్గా ఎవరు గుర్తుకురారు. ఈ దేవుడికి అవసరం ఏముంది వాడికి? దేవుడు అవసరం లేదు అనుకుంటాడు వాడు. అలా బ్రతకటం కంటే ఏమీ లేకుండా దేవుని ఎదుట ఉండటం చాలా గొప్ప సంగతి కాదా? పేదవాళ్ళుగా పుట్టడం మన అదృష్టం అండి. ఏమండి, చాలామంది పేదరికంలోని పేదవాళ్ళుగా పుట్టడం అనేది చాలామంది దౌర్భాగ్యం అనుకుంటున్నారు. కానీ పేదవాళ్ళకి ఉన్నటువంటి గొప్ప ధన్యత ఎవరికి లేదండి. దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడితో ఎక్కువ సమయం గడిపేది ఎవరు అని అంటే భూమి మీద ఉన్న పేదవాళ్ళేనండి. ధనవంతులు ఎందుకు గడుపుతారు చెప్పండి? మీకే 2 కార్లుండి, 100 కోట్లు డబ్బుండి, 5-6 బిల్డింగులుండి, 50 మంది దాసీలు, దాసదాసీలుండి దర్జాగా ఉంటే నువ్వేం చేస్తావు? కాలు మీద కాలు వేసుకొని ఈరోజు చక్కగా చికెన్ బిర్యానీ చేశారా, లేకపోతే మటన్ బిర్యానీ చేశారా,
ఆదివారం రోజున ఏమిది, ఇదేనా రెగ్యులర్ చికెనేనా, ఫిష్ కావాలి, ఫ్రాన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలనుకుంటే తిని బలిసి ఏమంటే ఒక 100 కేజీలు 120 కేజీలు అయ్యి చచ్చేటప్పుడు మొయ్యలేక అక్కడ బారేసి అట్లా అయిపోతామండి. కాబట్టి పేదరికంలో ఉండటం మన అదృష్టం ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ దేవుడు అలా ఉన్నటువంటి అతను ఆపత్కాలంలోకి వచ్చినటువంటి అతను ఆపత్కాలంలో ఎవరిని మొక్కుతున్నాడు, పేదవాడైనా ధనికుడైనా భూమి మీద బ్రతికేది కొద్ది కాలమే కదండి. ఏమండి అంబానీ గారికి ఎంత ఉంది, 1000 కోట్లు ఉన్నాయి. ఎన్ని రోజులు, నెక్స్ట్ 100 ఇయర్స్ ఉంటారా, కష్టం. అదంతా ఎవరికో తెలియదు, మనం చెప్పలేము, అంతేనా. కనుక భూమి మీద ఆయన ఆశ్రయించి పరలోకం చేరుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ దేవుణ్ణి మొరపెడుతున్నాడండి, ఏమంటున్నాడు, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, నీకన్నా ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, యెహోవా మాకు సహాయము చేయుము. ఆపత్కాలంలో నీకు నిజమైన సహాయకుడు ఎవరు, దేవుడే. అక్కడ చూస్తేనేమో 1000 లక్షల్లో ఉన్నారు వాళ్ళు, వీళ్ళు చూస్తేనేమో సగం కూడా లేరు. అలాంటి వాళ్ళు యుద్ధానికి బయలుదేరినప్పుడు వీళ్ళు ఎవరిని నమ్ముకున్నారు, దేవుణ్ణి ముందు పెట్టారండి. దేవా నువ్వే ముందు వెళ్ళు, నువ్వే యుద్ధం చేయి, మా పక్షాన యుద్ధం చేసేవాడవు నువ్వే, మాకు విజయాన్ని నడిపించేవాడవు నువ్వే అని అనుకున్నారు. అలా అనుకొని వెళ్తున్నాడు, ఏమంటున్నారు, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ మాట రావాలండి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా, ఎవరిని, నిన్నే నమ్ముకొని ఉన్నాను అని అంటే అర్థం ఏంటో తెలుసా, ఇక నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అని అర్థం. నిన్నే అని అంటే అర్థం ఏంటది, ఇంక మాకు ఇంకెవ్వరూ లేరయ్యా అని అర్థం. మనకైతే ఏ నాకేంటే, మా అన్న ఉన్నాడు, మా అక్క ఉంది, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకో, మనకెవరు ఉండాలి, దేవుడు ఉండాలి. ప్రియమైన దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ పర్సన్ అండి. ఎంత గొప్పగా నిర్ణయం తీసుకున్నాడండి, నా బలాన్ని కాదయ్యా నీ నామమును బట్టి నేను వెళ్తూ ఉన్నాను, నీ నామమును బట్టి ఇదిగో ఈ సైన్యాన్ని ఎదిరించుటకు నేను బయలుదేరి ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ సైన్యము జయమొందనీయకము అని ప్రార్థించగా యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటకును యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత, వాళ్ళకు కూడా ఒక మ్యాటర్ అర్థమైపోయిందంటే వీళ్ళ పక్షాన ఎవరున్నారు ఇప్పుడు, ఆశాని ఏదో కొట్టొచ్చు అనుకున్నాము, ఆశాని గెలవచ్చు అనుకున్నాము, కానీ ఆశ ముందు ఎవరు నడుస్తున్నారు, అమ్మో దేవునికి వ్యతిరేకంగా పోయి మన ప్రాణాలను నిలుపుకోలేము అనేటువంటి ఆ యెహోవా దేవుని భయంతో ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంతమంది అండి భూమి మీద దేవుని యొక్క దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాళ్ళు. ఆ రోజు కనుక ఆశ దేవుణ్ణి ఆశ్రయించకపోతే దేవుని భయం అనేది ఆ కూషీయులకు వచ్చి ఉండేదా, మీరు ఆలోచించండి. అలా అని ఈరోజు ఆ సంగతి మనం చదువుకునే వాళ్ళమా, మనకి ఈరోజు చదువుకోవడానికి ఉంది అనంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఆశ దేవుణ్ణి ఆశ్రయించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దేవుణ్ణి ఈరోజు మనం మహిమపరుస్తున్నామండి, ఈరోజు మహిమపరుస్తున్నాం. ఏమండి ఎంత ఉన్నాడండి దావీదు, గొలియాతు ముందుకు వెళ్ళడానికి దావీదు వయసు ఎంత, దావీదు ఎంత చిన్నపిల్లవాడు, బయలుదేరినప్పుడు అతని తొడల దగ్గరకు లేడు కరెక్ట్ చెప్పాలంటే. అతను ఎలా ఉన్నాడు, అతను 6 మూరల జానడంట హైటు, 6 మూరల జానడు, యుద్ధంలో ప్రావీణుడు, ఒక మైదానంలో దిగి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే సర్వ సైన్యము ఇజ్రాయేలీల 12 గోత్రాల నుండి వచ్చినటువంటి సర్వ సైన్యము గజగజలాడుతూ ఉంటే దేవుణ్ణి నమ్ముకొని నా ఆశ్రయదుర్గము నువ్వే, లార్డ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, నా ఆశ్రయదుర్గము నువ్వే, నా రక్షణ శృంగము నువ్వే, నా కొండ, నా కోట, నా కేడము అన్నీ నువ్వే నా దేవా, నేను వెళ్తున్నాను. ఏమండి కత్తి లేకుండా యుద్ధానికి దిగాడండి,
కేవలం ఒడిశాల రాళ్ళు తీసుకొని ఒకే ఒక్క రాయితోని మహాయోధుడైనటువంటి గొలియాతును కొట్టగలిగాడు అని అంటే దావీదు తనను తాను నమ్ముకోలేదు, తన ఒడిశాలను నమ్ముకోలేదు, తన విసరగలిగినటువంటి శక్తిని నమ్ముకోలేదు. కానీ ఎవరిని ముందు పెట్టాడో తెలుసా? దేవుణ్ణి ముందు పెట్టాడు. సింహాల గుహలోనికి దిగుతున్నప్పుడు దానియేలు, సింహాల గుహ అనేది మామూలు అని ఆలోచించండి, ఒక సింహం అనేది గర్జిస్తే ఆ శబ్దానికే మనం చచ్చిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటిది సింహాలు ఒకటి కాదు, రెండు కాదు, లోపల ఎన్ని సింహాలు ఉన్నాయో అలాంటి సింహాల బోనులోనికి అడుగు పెట్టాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాల? అడుగు పెట్టగలిగిన దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడా? సింహాలను పెంచేవాడు కాకుండా ఎవడు అడుగు పెట్టలేడండి. పెట్టగలుగుతారా? సింహాల గుహలోనికి ఎంత దమ్ముంటే లోపల అడుగు పెట్టాలండి. కారణం ఏంటో తెలుసా? అడుగు ఎవరో, నా అడుగు పెట్టడానికి ముందు ఎవరు అడుగు పెడతారు ఇక్కడ? నా తండ్రి అడుగు పెడతాడు. నా తండ్రి అడుగు అక్కడ ఉంటుంది. నేను అడుగు అక్కడికి వేయడానికి ముందు నన్ను కౌగులించుకున్నది ఎవరో? ఒక సింహం నా మీదికి రావాలి అని అంటే ముందుగా ఎవరిని దాటి రావాలి? నా తండ్రిని దాటి రావాలి. ఎంత గొప్ప సంగతి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఆలోచించుకున్నటువంటి వారండి. అగ్నిలోనికి అడుగు పెట్టారండి ఎవరు? శద్రకు, మేషాకు, అభిజ్ఞగో అనేటటువంటి వారి బ్రతుకులలో. ఒక అగ్నిలోనికి అడుగు పెట్టాలి అనంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళ బ్రతుకులలో ఆపత్కాలంలో ఆశ్రయ దుర్గముగా ఎవరిని పెట్టుకున్నారు? దేవాది దేవుణ్ణి పెట్టుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. 2021లో నువ్వు అడుగు పెట్టావు. ఎన్ని ఆపదలు వస్తాయో మనకు తెలియదు. ఈ భూమి మీద బ్రతికినంత వరకు కూడా ఆపదలు అనేవి రాబోతున్నాయి. శరీర సంబంధమైన ఆపదలే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆపదలు ఎన్నో పొంచి ఉన్నాయి నీకు. నిత్యాగ్ని గుండంలోనికి నిన్ను ఎలాగైనా నెట్టాలని సాతానుడు అనేవాడు ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆపత్కాలం అనేది పొంచి ఉంది. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన ఆపత్కాలం నుండి నిన్ను నువ్వు తప్పించుకోవాలి అనంటే నీకున్నటువంటి ఏకైక ఆశ్రయ దుర్గం దేవుడు. అందుకే ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు స్వామిని ఈ లోకానికి పంపించాడు. మన కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి ఆశ్రయ దుర్గంగా మన ముందు నిలబెట్టారు. ఆయన వైపు చూస్తావా? భూమి మీద ఎలాంటి ఆపద ఉన్నా కూడా ఆపదలలో నుంచి జయింపజేసేవాడు ఎవరు? ఆయనే. అలాంటి జయం నీకు రావాలని, ఆయనతో నిత్యము బ్రతికేటటువంటి భాగ్యం మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, భూమి మీద తండ్రి బ్రతికిన మీ బిడ్డలందరూ తండ్రి తమ ఆపత్కాలములలో మిమ్మల్ని ఆశ్రయించారు. మీరు వారిని విడిపించారు. మిమ్మల్ని తండ్రి లోకం ఎంతగానో మహిమపరిచింది తండ్రి. మీరున్నారన్నటువంటి సంగతి, మీ భయం ప్రపంచానికి తెలియజేయబడింది. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులలో తండ్రి ఎన్నో ఆపదలు పొంచి ఉన్నాయి తండ్రి. మాకును కూడా తండ్రి ఏకైక దిక్కు, ఏకైక ఆశ్రయ దుర్గం మీరే తండ్రి. మిమ్మల్ని ముందు పెట్టుకొని మిమ్మల్నే తండ్రి మా రక్షణగా, మా కోటగా, మా కొండగా, మా ఆశ్రయ దుర్గముగా తండ్రి ఉంచుకొని మా జీవితం పర్యంతరం కూడా తండ్రి మీకు లోబడి బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి తండ్రి. తండ్రి నిత్య జీవానికి అవసరమైనటువంటి మంచి మాటలు తండ్రి మీరు మాకు వినిపించండి. ఈ భూమి మీద బ్రతికినంత వరకు కూడా తండ్రి, తండ్రి మీకు విరుద్ధమైనటువంటి కార్యాలను దూరం చేసుకొని తండ్రి మీకు లోబడి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు మాట్లాడినటువంటి మాటలు కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి విత్తబడినటువంటి మీ మాటలు తండ్రి మా జీవితంలో తండ్రి పదిలు పరుచుకొని వాటిని గ్రహించి వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మరొకసారి తండ్రి ఈ సంఘాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. సంఘ కాపరిని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరును దీవించండి తండ్రి. వాక్యంలో మెలకువలు నేర్పించండి. వాక్యంలో దినదినము కూడా తండ్రి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా తండ్రి ప్రతి కుటుంబం ఎదిగే విధంగా తండ్రి సహాయాన్ని దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.